సమాచారాన్ని ఆయన కొన్ని డాక్యుమెంట్స్ ను ఆయన ఇస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు అది బహుశా లెటర్ కావచ్చు లేదంటే దర్యాప్తుకు సంబంధించిన వివరాలు కావచ్చు ఆయన రిసెప్షన్ లో వాటిని సబ్మిట్ చేస్తున్నారు తన ఐడి ప్రూఫ్ కూడా ఇచ్చిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ ని ఇచ్చారు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కవిత నుంచి ఆయన తీసుకుని ఇటు కేసీఆర్ నివాసం నుంచి అక్కడికి చేరుకున్నారు ముందస్తుగా ఆయన వెళ్ళారు కవిత వెళ్ళలేదు గానీ యాస్ పర్ షెడ్యూల్ ఆవిడ తరపున బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ప్రస్తుతం అక్కడ రిసెప్షన్ లో నిలబడి ఆయన డాక్యుమెంట్స్ ఇచ్చినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు ఆయన చేతిలో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సోమా భరత్ ఈయన బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయన ప్రస్తుతం కవిత తరపున అక్కడికి వెళ్ళారు కొన్ని డాక్యుమెంట్స్ ఆయన చేతుల్లో మనం చూడవచ్చు డాక్యుమెంట్స్ అక్కడ ఇవ్వడానికి వెళ్ళారు ఆయన ముందుగా తన ఐడి ప్రూఫ్ ను రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం ఈ రోజు విచారణకు గైర్ హాజరయ్యారు కవిత విచారణకు హాజరు కాలేను అనారోగ్య కారణాలతో అంటూ కవిత తన ప్రతినిధి ద్వారా బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా లెటర్ను పంపించారు ఆ లెటర్ను ప్రస్తుతం రిసెప్షన్లో ఇచ్చారు దానికి రిప్లై కోసం చూడాల్సి ఉంది ఎందుకంటే ఏ దర్యాప్తు సంస్థకైనా ఒక రిక్వెస్ట్ పెట్టిన తర్వాత దర్యాప్తు సంస్థ ఖచ్చితంగా దీని మీద రెస్పాండ్ అవ్వాలి అనుమతిస్తున్నారా లేదనే దానికి సంబంధించి ఈరోజు విచారణకు హాజరు కాలేనని లాస్ట్ మినిట్లో కవిత తన ప్రతినిధి ద్వారా లెటర్ పంపించారు తీసుకున్నారు పోస్ట్ లో సోమా భరత్ ఈడీ కార్యాలయానికి కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం ఆయన వెళ్తున్నటువంటి దృశ్యాలు అక్కడ వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం ఆయన వెళ్తున్నటువంటి దృశ్యాలు అక్కడ ఎవరైతే ఉన్నారో ఆయన కాసేపట్లో పిలుస్తారా లోపలికి ఆయన్ని లేకపోతే ఏం జరిగింది అన్నది కన్వర్ట్ చేసిన అన్నది తెలియాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉంది సో సోమా భరత్ ద్వారా తాను పంపినటువంటి డాక్యుమెంట్స్ ని కొద్దిమంది అధికారులు కూడా తీసుకున్నటువంటి దృశ్యాలు ఆయనకు ఒక మెసేజ్ కన్వే చేస్తారు లోపలికి వెళ్తారా లేదన్నది సో సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఈ నెల 24వ తారీఖున సుప్రీంకోర్టులో పిటిషన్ రైట్ బ్రేకింగ్ న్యూస్ మనకు అందింది మన కొలీగ్స్ అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఒకవేళ కవిత విచారణ తేదీ వాయిదా కోరితే ఈడీ తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మన కొలీగ్స్ అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి హాజరు కాలేనని ఈడీకి న్యాయవాదుల ద్వారా కవిత తెలిపినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఈడీ అధికారులు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదన్న మాత్రం వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఇస్తుంది ఇక్కడ ఈడీ కార్యాలయం దగ్గర అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కవిత తరపున రిప్రజెంటేటివ్ సోమా భరత్ వచ్చారు సోమా భరత్ కొన్ని డాక్యుమెంట్స్ ని వారికి సమర్పించడం జరిగింది ఒకవేళ కవిత విచారణ తేదీని వాయిదా కోరితే ఖచ్చితంగా కోరితే ఈడీ తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరొకవైపు సుప్రీంకోర్టులో కేసు పిటిషన్ పెండింగ్ లో ఉన్నటువంటి ఉంది కనుక హాజరు కాలేనని ఈడీకి న్యాయవాదుల ద్వారా కవిత తెలిపినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం అదే సమాచారాన్ని ఒక రిప్రజెంటేటివ్ గా సోమా భరత్ అందించాడు ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాం సోమా భరత్ కుమార్ ని వెయిటింగ్ రూమ్ లోకి పంపించారు రిసెప్షన్ సిబ్బంది ఆయన అందించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈడీ కన్సిడర్ చేస్తుందా లేదన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం అయితే ఒకవేళ ఈ రోజు హాజరు కాకపోతే మళ్ళీ నోటీసులు ఈడీ జారీ చేస్తుందా లేదన్నది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం బ్రేకింగ్ లో భాగంగా కవిత హాజరు కావడం లేదు కవిత తరపున సోమా భరత్ హాజరవుతున్నారు సోమా భరత్ హాజరయ్యి కొన్ని డాక్యుమెంట్స్ ను ఈడీ రిసెప్షన్ లో ఇచ్చినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది కనుక ఈ నెల 24వ తారీఖున విచారణకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో న్యాయవాదుల ద్వారా నేను ఈ యొక్క ఈ రోజు విచారణకు హాజరు కాలేనని కవిత పంపినటువంటి ఒక మెసేజ్ సోమా భరత్ ద్వారా ఈడీ అధికారులకు చేరింది ఈడీ అధికారులు సోమా భరత్ ను కూడా లోపలికి తీసుకెళ్లినటువంటి దృశ్యాలను మనం చూసాం రిసెప్షన్ దగ్గర ఆయన కూర్చోపెట్టారు మరి కాసేపట్లో ఈడీకి పంపించినటువంటి డాక్యుమెంట్స్ లో ఏముందన్నది మాత్రం తేలాల్సినటువంటి అంశం ఉంది అయితే నేరుగా విచారణకు హాజరు కావాల్సినటువంటి కవిత రానందున కవిత తరపున వచ్చినటువంటి సోమా భరత్ ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్ ఒకవేళ ఈడీ సంతృప్తి కాకపోతే ఖచ్చితంగా ఒక మెసేజ్ ని కన్వే చేస్తారు లేదంటే రేపు హాజరు కావాలని కూడా మరొక డేట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది అయితే ఏం జరగబోతుంది అత్యంత ఆసక్తికరంగా అత్యంత మలుపుల మధ్య ఉత్కంఠ పరిస్థితి నేపథ్యంలో కవిత హాజరవుతారు కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ విచారణ జరుగుతుందని చెప్పి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ సడన్ గా ట్విస్ట్ ఇచ్చినటువంటి కవిత సోమా భరత్ ద్వారా తాను ఈ రోజు విచారణకు హాజరు కాలేనని స్పష్టమైనటువంటి ఒక మెసేజ్ పంపించడంతో పూర్తిగా ఇక్కడ ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది కవిత ఈ రోజు హాజరు కాలేకపోతున్నది ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్త అయితే సోమా భరత్ ద్వారా పంపినటువంటి రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ ని ఈడీ కన్సిడర్ చేస్తుందా లేకపోతే తిరిగి నోటీసులు ఇస్తుందా అన్నదే అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం భావించాలి చూస్తున్నాం సోమా భరత్ లోపలికి వెళ్లారు ఆయన రిసెప్షన్ లో కూర్చోబెట్టారు ఆయన ద్వారా వచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే
డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ద్వారా న్యాయవాదులతో దాదాపు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు కూడా కవిత ప్రత్యేకమైనటువంటి సమావేశమైంది. అందుకే ఆమె ఆలస్యంగా వస్తుందని మొదట భావించినా గానీ తాను హాజరు కాలేకపోతున్నానని ఒకటి, ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నాననేటువంటి రెండో అంశం, మూడో అంశం అయితే కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో స్వయంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఈ నెల 24 తారీఖున విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో తను వేసినటువంటి పిటిషన్ ఏదైతే విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో తాను హాజరు కాలేకపోతున్నాననేటువంటి ఒక మెసేజ్ ని కన్వే చేస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే మా ప్రతినిధి దినకర్ అందించిన వివరాలను మనం చూసాం. సోమా భరత్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందుతున్నాయి దినకర్, ఈడీ దాన్ని తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. వాట్ ఇఫ్ అంటే తిరస్కరిస్తే ఏంటి, నెక్స్ట్ పరిస్థితి ఏంటి, రాలేను అని ఈవిడ చెప్తున్నారు, రావాలి అని వాళ్ళు చెప్తున్నారు, ఏంటి టెక్నికల్గా నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది మూమెంట్? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడే ప్రస్తుతం భరత్ లోపల ఉన్నటువంటి పరిస్థితి, ఆయన రిసెప్షన్ లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి, సోమా భరత్ ని రిప్రజెంటేటివ్ గా పంపించి తన యొక్క పరిస్థితి ఏమేమి, ఎందుకు హాజరు కాలేకపోతున్నానటువంటి కారణాలు, సహేతుకమైనటువంటి కారణాలు ఏవైతే ఉంటే స్పష్టంగా ఈడీ ఒకవేళ మహిళలకు సంబంధించి అనారోగ్యమైనటువంటి కారణాలు ఏవైనా ఉంటే వాటిని పరిగణలోకి తీసుకుంటే నెక్స్ట్ డేట్ కి రమ్మని ఒక రకంగా చెప్తారు. ఒకవేళ ఖచ్చితంగా హై సుప్రీంకోర్టులో ఇది కేసు పెండింగ్ లో, విచారణ పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో, ఈ పిటిషన్ పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో తాను హాజరు కాలేకపోతున్నాను, 24 తారీఖున పూర్తి స్థాయిలో, ఎందుకంటే నిన్ననే చెప్పడం జరిగింది 24 తారీఖున విచారణ ఇస్తామని చెప్పి స్వయంగా సీజీఐ చెప్పడంతో, సో అంతవరకు వెయిట్ చేస్తారా లేకపోతే ఏం జరుగుతుందనేది ఆసక్తిగా చూడాలి. ఒకవేళ ఈ ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు హాజరు కాకపోతే దానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ ద్వారా పంపినటువంటి సమాచారంలో పూర్తి స్థాయిగా సంతృప్తి పడకపోతే, ఆ సమాధానికి సంతృప్తి పడకపోతే ఖచ్చితంగా ఈడీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ అవకాశాన్ని కూడా, ఏ అవకాశం ఏదైతే ఉందంటే ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా కవితను భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈడీ కార్యాలయం వరకు తను చివరి నిమిషంలో రాలేకపోతున్నానని సమాచారం ఇవ్వడం ద్వారా ఈడీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ సోమా భరత్ ద్వారా పంపించినటువంటి అడ్వకేట్ తో చర్చించి పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ కి ఈడీ సాటిస్ఫై అయితే నెక్స్ట్ డేట్ ఇస్తారు, లేకపోతే ఖచ్చితంగా అదే మెసేజ్ ద్వారా ఆమె రేపు హాజరు కావాలని చెప్పి కూడా చెప్తారు. దీనికి సంబంధించి ఈడీ కూడా తనకున్నటువంటి లీగల్ టీంతో, జ్యుడిషియల్ టీంతో ఖచ్చితంగా చర్చించిన తర్వాతనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఇది జరిగి డెవలప్మెంట్ 10 నిమిషాలు అయినటువంటి నేపథ్యంలో ఆయన ఇంకా పూర్తిగా నేరుగా వెళ్లి 1-to-1 ఐ కాంటాక్ట్ ద్వారా ఖచ్చితంగా డాక్యుమెంట్ సమర్పిస్తే ఆ సమర్పించిన డాక్యుమెంట్ లో ఉన్నటువంటి ఇన్పుట్స్ ద్వారా ఈడీ కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో 2 గంటల పాటు కవితకు నెక్స్ట్ డేట్ కేటాయిస్తారా, లేకపోతే విచారణకు హాజరు కావాల్సిన డేట్ కేటాయిస్తారా, లేకపోతే కవిత పంపించినటువంటి లెటర్ కి ఈడీ ఎలా రియాక్ట్ అవుతున్నదే అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం భావించాలి. రైట్, కవిత తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ పంపిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఒక బిగ్ డెవలప్మెంట్ గా చూడవచ్చు. ఉదయం నుంచి కూడా ఆవిడ హాజరు అవుతారనే అందరూ అనుకుంటూ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఈడీ. సడన్ గా లాస్ట్ మూమెంట్ లో ఈడీకి కవిత లేఖ పంపింది. న్యాయ నిపుణులతో సుదీర్ఘమైనటువంటి చర్చల అనంతరం తమ ప్రతినిధి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సోమా భరత్ ద్వారా కొన్ని డాక్యుమెంట్స్ ని ఈ విచారణకు హాజరు కాలేను అని చెప్పి లెటర్ను పంపినట్టుగా తెలుస్తోంది. సోమా భరత్ ప్రస్తుతం ఈడీ ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉన్నారు, రిసెప్షన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ముందుగా ఆయన తన ఐడీ ప్రూఫ్ని ఇచ్చి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత తన దగ్గర ఉండేటువంటి లెటర్ను అక్కడికి పంపించారు ఈడీ అధికారులకి. ఈడీ అధికారులు దీన్ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఈడీ ఆఫీస్లో ఏం జరుగుతోంది, బయట చూసినట్లయితే సోమా భరత్ వెయిట్ చేస్తూ ఉన్నారు, లెటర్స్ పంపించారు, ఈడీ ఓకే చేసిందా లేదా అనేది ఎట్లా తెలిసింది, ఏ విధమైనటువంటి సమాచారం, కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది కదా లెటర్స్ పంపించిన తర్వాత? ప్రసాద్, యా, వాస్తవానికి కొద్ది నిమిషాల క్రితమే న్యాయవాదుల బృందం, 6 న్యాయవాదుల బృందం కవిత నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. ఈడీ కార్యాలయంలో వారంతా కూడా కలిసి ప్రధానంగా ఈడీ డైరెక్టర్కు ఆమె ఆరోగ్య రీత్యా, అదేవిధంగా పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి కొంత సమయం ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో ఒక
విజ్ఞాపన పత్రాన్ని పంపించడం జరిగింది. అయితే దీన్ని ఈడీ డైరెక్టర్ అంగీకరించలేదని ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి కవిత చాలా స్పష్టంగా ఏదైనా అభిప్రాయాలుంటే చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నాను. అయితే హెల్త్ సహకరించే పరిస్థితి లేదు. అదేవిధంగా న్యాయవాదుల పరంగా న్యాయపరంగా కూడా సుప్రీంకోర్టులో తను వేసినటువంటి పిటిషన్ పెండింగ్ లో ఉంది. 24వ తేదీన అంటే వచ్చే శుక్రవారం నాడు, ఈ శుక్రవారం కాకుండా మరలా 24th రావనుంది కాబట్టి ఈ రోజు హాజరుకు కాలేను విచారణకు అని చెప్పి సమాచారాన్ని పంపించడం జరిగింది. అయితే దీన్ని స్పష్టంగా ఈడీ డైరెక్టరు నిరాకరించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి తదనంతరం ఏం జరగబోతుందన్నది చాలా ఉత్కంఠతో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి న్యాయవాదుల బృందం మాత్రం ఈ సమాచారాన్ని చాలా స్పష్టంగా ఈడీ డైరెక్టర్ కు తెలియజేశారు. విజ్ఞాపన పత్రంలో అన్ని అంశాలను కూడా పేర్కొనడం జరిగింది. ఇంకా ఏదైనా సమాచారం ఉంటే తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న అంశాన్ని కూడా తెలియజేశారు. అయితే దీన్ని ఈడీ అంగీకరించలేదు. ప్రధానంగా ఈడీ విచారణకు రావాలి అన్నప్పుడు ఖచ్చితంగా స్వయంగా వచ్చి కలిసి ఆ మేరకు వాళ్ళ ఇచ్చే వాంగ్మూలాలను అక్కడ వాళ్ళ సమక్షంలోనే నిర్ధారించుకోవడం జరుగుతుంది. పైగా ఇదంతా కూడా కాన్ఫంట్రేషన్ పద్ధతిలో జరిగేది. ఎవరైతే గతంలో నిందితులు సమాచారాన్ని ఇచ్చారు, వాంగ్మూలం ఇచ్చారో స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ ను ఆధారం చేసుకుని ఈ ఇచ్చినటువంటి సమాచారం నిజమా కాదా అన్న అంశాన్ని సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు వస్తున్నటువంటి కవిత నుంచి సేకరించేందుకే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా ఎవరైతే ప్రత్యక్షంగా రావాలి అని అన్నప్పుడు, అక్కడ ప్రజెంట్ కావాలన్నప్పుడు రావాల్సి ఉంది. అయితే వివిధ కారణాలు చూపించి విజ్ఞాపన పత్రాన్ని లాయర్ల బృందంతో ఈడీ కార్యాలయానికి పంపించారు. ఈడీ డైరెక్టర్ తెలియజేశారు. ఈడీ డైరెక్టర్ మాత్రం దీన్ని తోసిపుచ్చినట్టుగా తెలుస్తుంది. తదనంతరం ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. చాలా రైట్.